ప్రభుత్వ పాఠశాల అంటేనే గ్రామాల్లోని తల్లిదండ్రులకు చిన్న చూపు. ఉన్నతంగా చదవాలంటే కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలే మేలన్న అపోహతో చిన్ననాటి నుంచే లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ సంస్థల్లో జాయిన్ చేపిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుల ప్రతిభను మాత్రం గుర్తించడం లేదు. సర్కార్ బడిపై అపోహలు తొలగించేందుకు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మర్రి ముత్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు దాతల సాయంతో వినూత్నంగా తీర్చిదిద్దారు. గత ఏడాది 40% ఉన్న విద్యార్థులను ఈ సంవత్సరం 70% పెంచారు. పాఠశాల ఆవరణతో పాటు విద్యార్థులకు విద్యను నేర్పే విధానంలో కూడా మార్పులు తెచ్చారు. ఇంతకీ ఈ విద్యాలయం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానాటి నుంచి కూడా అవలంబిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు ఈ తల్లిదండ్రులు వారి చిన్నారులను చేర్పించడంలో కొంత అలసత్వం వహిస్తున్నారు. అయితే ఈ వినూత్నంగా సరికొత్త విధానాలను తీసుకొచ్చి పాఠశాలలకు పిల్లల్ని చదివించాలి అనే విధంగా తల్లిదండ్రులు అవగాహన కల్పించడం, అదేవిధంగా విద్యార్థులలో కొంత ఈ నూతన ఉత్తేజాన్ని నింపడానికి సిద్దిపేట జిల్లా కుమురువెల్లి మరి ముచ్చాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొత్తం కూడా ఈ రైలు ఏ విధంగా ఉందో ఆ విధంగా పాఠశాల మొత్తం రంగులతో హరివిలిలాగా చేశారు. విద్యార్థులు కూడా ఈ ట్రైన్ ఎక్కే అనుభూతిని కల్పిస్తున్నారు. మొత్తంగా ఈ మన విజువల్స్లో చూసుకోవచ్చు, ఒక బడి మొత్తం కూడా ఒక రైలు ఏ విధంగా ఉందో, ఒక ఎక్స్ప్రెస్ రైలు ఏ విధంగా ఉందో ఆ మాదిరిగా కూడా ఈ మొత్తం తయారు చేశారు. ఈ కిటికీల దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా ఈ రైలులో ప్రయాణిస్తున్నాం, రైల్లో చదువుకుంటున్నాం అనే అనుభూతిని అయితే కలిగించే విధంగా ఇక్కడ ఈ పాఠశాలను అయితే తయారు చేశారు. ప్రస్తుతం మనతో ఈ అనుభూతిని పంచుకోవడానికి, అదేవిధంగా ఈ తరగతి గదులను ఎందుకు ఈ మాదిరిగా తయారు చేశారనే విషయాలను పంచుకోవడానికి ప్రధానోపాధ్యాయులు రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పాఠశాలను ఈ విధంగా మలచడానికి గల కారణం ఏంటి? ఇక్కడ కొమరవెల్లి మండలంలో 4 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈ మరిముచ్చల పాఠశాలలో స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది. నేను పోయిన సంవత్సరం 18/2023 ఇక్కడికి వచ్చాను. దీని పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. దానికని ఒక వినూతనంగా నేను ఒక ఆలోచన చేయాలనుకున్నాను. వచ్చేసారి స్ట్రెంగ్త్ పెంచాలి, పిల్లలు జీపీఏ పెంచాలని ఒక కాన్సెప్ట్ తోటి నాకు నెక్స్ట్ అక్టోబర్లో మిగతా ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వారిని నేను వెంటబెట్టుకొని వారి ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో ఊరు మొత్తము మాకు ఎవరైతే సహకరిస్తారో వారు అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికను నేను కలర్స్ మొదట ఎంచుకోవడం జరిగింది. పిల్లలకు అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ అట్రాక్షన్ కొరకు మరి మన పాఠశాలను ఒక వినూతన కలర్ వేసి పిల్లల్ని ఇక్కడికి రప్పించాలని కాన్సెప్ట్ తోటి నేను ఒక రైలు ఒక కళ్ళను ఎంచుకోవడం జరిగింది. ఈ రైలు అనేది పిల్లలకు ఒక మంచి అనుభూతి కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఎంచుకొని పిల్లలను ఈసారి 40 నుండి 60 స్ట్రెంత్కు నేను పెంచడం జరిగింది. దానికి మా ఉపాధ్యాయ బృందానికి మరి మళ్ళీ అలాగే మనకు డోనర్స్ సహకరించినటువంటి డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఉన్నాను. ఇంకా కూడా 10 GPA రావడానికి ఎక్కువ మేము మా ఉపాధ్యాయ బృందం నేను ఎక్కువ కష్టపడి ఈ సంవత్సరం ఒక 2 నుండి 3 10 GPA తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు మనకి ఎన్ని తరగతులు ఉన్నాయి, అలాగే ఈ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇప్పటివరకు పోయిన సంవత్సరం తీసుకున్నట్లయితే 100% పాస్ పర్సంటేజ్. మనకు 6 నుండి 10 తరగతులు అంటే 5 క్లాసులు ఉన్నాయి, అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. జనాల్లో ఏముందంటే తల్లిదండ్రులు ప్రతి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళకు అపోహ ప్రైవేట్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో బాగా ఉన్నది. దానికని నేను దాన్ని పోగొట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి మా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళతోటి నేను చదివించడం జరిగింది. వాళ్ళ పేరు కానీ కనీసం పేరు కూడా రాస్తలేరు. ఆ పేరు రాయని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పిల్లల్ని పంపించడం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలి. మేము వినూతనంగా చేసి మా ఇంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, మేమందరం కష్టపడతామని చెప్తా ఉన్నాం. ప్రతి పేరెంట్ కూడా వారంకి ఒకసారి నన్ను వచ్చి నా దగ్గరికి వచ్చి కలవండి, మీ పిల్లల యొక్క మీ పెర్ఫార్మెన్స్ నాకు చెప్పండి, నేను వారిని ఇంకా ముందంజలో తీసుకువెళ్తానని నేను పేరెంట్స్ కూడా తెలియపరచడం జరిగింది సార్. సార్ మీరు చెప్పండి, ఈ పాఠశాలకు ఇలా వినూత్న రంగులు వేయడంలో కూడా మీ ఎంత సహాయం కూడా అందించారు, ఏంటి పాఠశాలకు మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నేను ఇక్కడ ప్రైమరీ 5వ తరగతి వరకు చదివినాను, తర్వాత చేరియాలో హై స్కూల్ చేసేసి సిద్దిపేటలో డిగ్రీ చేసినాను. అయితే నా పేరు బీగా ఆల్రెడీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ మళ్ళీ ఏమి ఇవ్వకుండా బాబు.
అయితే ఈ సార్ వచ్చే వరకు కొంచెము పాఠశాల అంతకంటే ముందు అంతగా ఇంత ఉత్సాహంగా ఇంత శ్రద్ధగా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేయలేదు. ఈ సార్ రాగానే నాకు చూసి కలిసిరు వాళ్ళ సార్లు కొందరు కలిసి ఇట్లా సార్ ఇట్లా మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ బాగుంది, అన్ని వసతులు ఉన్నవి, మళ్ళా విద్యార్థులు మాత్రం తక్కువగా ఉన్నది, స్టాఫ్ బాగుంది, అవసరమైతే మంచి మేము కృషి చేస్తున్నాం, మీరు తోడ్పాటు అంటే మేము కూడా తప్పనిసరి తోడ్పాటు ఉంటుంది, మీరు మీకు ఏ అవసరాలు ఉంటాయి, మంచి ఫైనాన్షియల్ కూడా ఏమైనా కొన్ని ఉంటాయి కదా, కలర్స్ వేసుడు కానీ ఇంకా ఏదైనా అటువంటి వాటి కానీ విద్యార్థులు మేమేం చేసినట్టు ఫస్ట్కు సెకండ్కు ఒక వాళ్ళకు ఇది ప్రజెంట్గా కొంత అమౌంట్ ఇట్లా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ఇట్లా నిర్ణయం చేసుకొని మేమా అని ఒకటి ఉన్నది. ఇక్కడ ఏ రిటైర్డ్ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రజెంట్ ఇట్లా చేసినాం. తర్వాత ఈ సార్ ఏం చెప్పినారు సార్ ఇట్లా ఈ చుట్టూ అక్కడ వాతావరణం కూడా అంత ఆ చెట్లు దుమ్ము ఉన్నది ఇదంతా అంటే చాలా కృషి చేయండి సార్, మేము మంచి సహకారం చేస్తాము, విద్యార్థులు కూడా మా మీరు బోధన మధ్యగా ఉంది మాకు కూడా తెలుసు, నేను హెడ్ మాస్టర్గా పనిచేసిన కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు చేశారు, మీ ఉపాధ్యాయులు కూడా మీకు మంచి సహకారం ఇస్తున్నారు, వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు, మాకు కూడా సంతోషం, ఎందుకంటే అప్పుడు ఇది ఒకటే మరిముత్సాలు ఉండే ఇక్కడ లేదు, కొమరవెల్లి కూడా లేదు హై స్కూలు, అది తాడూరులో లేదు, ఇవన్నీ అది సెంటర్గా ఉండే అన్నీ అట్లా రవాణా వసతులు ఉండేది బాగుండే. ఈ రవాణా వసతుల వలన ఇప్పుడు మాకు నష్టం జరుగుతుంది, ఎందుకంటే అందరూ అటే పోతున్నారు, ఎక్కడికి చేరాలకో సిద్దిపేటకపోతున్నారు, కాబట్టి మేము కూడా ఈ సిద్దిపేటలో ఒకటి ఇందిరానగర్ అక్కడ హై స్కూల్ ఎట్లా ప్రభుత్వం ఎంత డిమాండ్గా ఎంత బాగా నడుస్తుందో మేము కూడా ఈ మరిముచాల గ్రామంలో ఉన్న హై స్కూల్ను కూడా అంత బాగా చేయాలని మా కూడా పట్టుదల ఉండి ఆ సార్కు సహకారం చేస్తున్నాము. సార్ మీరు చెప్పండి, మీకు పాఠశాలతో ఎలాంటి అనుబంధం ఉంది, మీరు ఈ పాఠశాలకి ఏమేమి డొనేట్ మంచి అనుభవం గల స్టాఫ్ వచ్చింది, ఇంట్రెస్ట్ ఉన్న స్టాఫ్ వచ్చింది. అయితే మరి ఈ విషయం తెలవాలంటే ఎట్లా మనకు తెలుస్తుంది? అయితే ఇక్కడ ట్యూషన్ చెప్పి పిల్లవాడు చెప్తాడు, ఏమని చెప్తాడు అంటే అక్కడ చదివిన పిల్లల కంటే ఈ స్కూల్లో చదివిన పిల్లలే బాగా క్లెవర్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేరు వాళ్ళు లేరు అని చెప్పి చెప్తాను. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఉపాధ్యాయులు ఇంట్రెస్ట్తో మంచిగా చెప్తాడు. ఇక్కడ పోతే కొద్దిగా కలర్స్ కూడా ఇచ్చేసిన ఒక గంట ఉండే, గంట లేకుండే గంట కొరకు ఇచ్చిన మళ్ళీ పిల్లలకు బెల్ట్ అవి లేకుండే ఆ బెల్ట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సార్ మీరు చెప్పండి, విద్యాశాఖ చైర్మన్గా ఉన్నారు, గతంలో ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా వచ్చిన తర్వాత ఈ పాఠశాల అభివృద్ధిలో భాగంగా సరికొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు, దాంట్లో మీ తోడ్పాటు ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? విద్యా కమిటీ చైర్మన్ మిస్సెస్ గారు తురై సంగీత, ఇప్పుడు ఈ రవి సార్ వచ్చే వరకు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల మీద కానీ బడి మీద కానీ సరే కలర్స్ వేయించడు కానీ ఇదొకటి ప్రతి ఒక్కటి ఇదొకటే కాదు చేసిన సార్ కూడా మాకు సార్ మీరు మీ వంతు మీరు ఏం చేస్తారు మీరు ఏదైనా చేయండి మా సహకారం ఉంటుంది ఖచ్చితంగా. స్ట్రెంత్ అంటే మీరు మధ్యలో వచ్చారు కదా సార్, ఈ సారు స్టార్టింగ్ నుంచి ఇంతకుముందు ఉండి ఉంటే బాగుండేది, కొంచెం సారు తబాదలయ్యారు దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది, నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా అడుగుదాం, నేను నా వంతు సహాయం చేద్దాం, ఇంటిని తిరిగి స్ట్రెంత్ పెరిగేదాన్ని ఖచ్చితంగా చేద్దాం సార్ అని సార్ చెప్పిన ఖచ్చితంగా సారు నేను కలిసి ఈ బడిని అభివృద్ధి పదంలో తీసుకుపోతా అని నేను హామీ ఇస్తున్నా సార్. నువ్వు చెప్పు, ఈ పాఠశాలలో గతంలో చదువుకునేటప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి, అంటే ఈ రైలు ఎక్కడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ ఫీలింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అండ్ కమింగ్ టు స్కూల్ ఎంథూయాస్టిక్లీ, వెరీ హ్యాపీ వీఆర్ నౌ. బట్ బిఫోర్ ఆల్ దిస్ దెర్ ఇస్ నో దిస్ సచ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీ హ్యావ్ వాట్ వీ హ్యావింగ్ హియర్ నౌ ప్రజెంట్ అండ్ ఆర్ ఆఫ్టర్ ఆర్ సార్ రెస్పెక్టెడ్ శ్రీ కె రవికుమార్ హెడ్ మాస్టర్ సార్ ఆఫ్టర్ కేమ్ వీ డి దిస్ మచ్ ఆఫ్ చేంజ్ వీ హ్యావ్ దిస్ ఇన్ ది స్కూల్ యూ కెన్ సీ ద రిజల్ట్ వాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ హ్యావింగ్ వాట్ హౌ కెన్ వీ ఎంజాయింగ్ ద స్టడీస్ అండ్ ద ఎక్సలెంట్ ఫ్రెండ్లీ టీచర్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఫ్యాకల్టీ. మీరు చెప్పండి, గతంలో పాఠశాల అనేది వేరుగా ఉండేది పాఠశాల, ఇప్పుడంతా పూర్తిగా ఒక రైలు ఏ విధంగా ఉందో ఆ మాదిరిగా ఉంది, అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు లోపలికి వెళ్తుంటే ఒక రైలు ఎక్కే అనుభూతిని మీకు ఇస్తుందా, ఎలా అనిపిస్తుంది? మేము స్కూల్కి వస్తుంటే ఇక్కడికి రాగానే మేము ఒక రైలు ఎక్కుతున్న ఒక సంతోషం కలుగుతుంది, క్లాస్రూమ్లోకి వెళ్తుంటే నేను ట్రైన్లోకి వెళ్తున్నా అన్న ఒక బెస్ట్ ఫీలింగ్ కలుగుతుంది. ఏంటంటే స్కూల్ చాలా డెవలప్ జరిగింది, సార్ వచ్చారు 2023 సెప్టెంబర్లో వచ్చారు, సార్ వచ్చిన కంచెల్లి పెయింటింగ్స్ కానీ ఇంకా చాలా మార్చారు, సార్ స్ట్రెంత్ గురించి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు, ఇంకా మాకు ఐడి కార్డులు టైలు బెల్ట్లు ఇంకా డెస్కులు చాలా అంటే చాలా చేశారు,
ఏంటంటే ఇంకా మాకు అప్పుడు ప్రైవేట్ స్కూల్లో వైట్ యూనిఫామ్ ఉండేది, ఇంకా మాకుంటే చాలా బాగుండు అనేసి ఒక ఫీలింగ్ కలిగేది. సార్ వచ్చాక మాకు వైట్ యూనిఫామ్ అన్న ఒక కళని తీర్చారు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక ట్రైన్ ఉన్న కలర్ పెయింటింగ్ వేశారు. టీచర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని. హెడ్ మాస్టర్ సార్ కూడా మా గురించి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మేము 10th కంపల్సరిగా 10/10 తెస్తామని సార్కి ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే ఈ స్టాఫ్ కావచ్చు, అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, అందరూ కూడా ఈ పాఠశాలను ఉన్నత స్థాయిలో నింపాలి. మొత్తంగా ఈ పాఠశాల ఆవరణం మొత్తం ఒక పండగ వాతావరణంలో అయితే విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా రైలులో చదువుకునే అనుభూతిని అయితే పొందుతున్నామని కూడా ఈ విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ ఉమా మహేశ్వరరావుతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా కొమరవెల్లి నుంచి.